హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వసంత పంచమి రోజు అమ్మవారు ఎలా జన్మించారు, శరత్ నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం రోజు అమ్మవారి గురించి తెలుసుకుందాము. వసంత పంచమి రోజు పూజ చేసుకునే విధానం గురించి కూడా తెలుసుకుందాము. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధినీ నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ. ఓం సరస్వతీదేవ్యై నమః. మాఘశుద్ధ శుక్ల పంచమి రోజు సరస్వతీదేవి జన్మించింది. అందువల్ల శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని పిలుస్తారు. ఈ పంచమి రోజు దేవదానములు క్షీరసాగరం మదించారని, ఈరోజే లక్ష్మీదేవి పాలకడిలో ఉద్భవించారని అందువల్ల మదన పంచమి అని అంటారు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు రాక్షస సంహారం కోసం శాంతిస్వరూపం గల సరస్వతీదేవి ఉగ్రరూపం ధరించి నింబ నిశంబులను సంహరించింది. వసంత పంచమి రోజే సరస్వతీదేవి జన్మించింది. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు పక్షుపక్షాదులు, చెట్టు చేమలు, మానవులు, జంతువులు అన్నిటినీ సృష్టించాడు. కానీ వాటిలో శబ్దం లేదు. ఇంత సృష్టి చేశాను, శబ్దం లేదే అని బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుని కళ్ళ నుంచి రెండు నీటి బిందువులు జాలవారి చెట్టు ఆకులపైన పడ్డాయి. ఆ నీటి బిందువుల నుంచి టింగ్మని వీణానాదం పుట్టి, ఆ నాదం నుంచి వీణను ధరించి సరస్వతీదేవి ఉద్భవించింది. అప్పుడు అన్నిటిలో శబ్దం వచ్చింది. ఇలా అమ్మవారు జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ పంచమి రోజు పిల్లలకు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ రోజున తిది, వారం, నక్షత్రం చూడనవసరం లేదు, అక్షరాభ్యాసం చేయించవచ్చు. మనకు వీలైతే గుడిలో కానీ పుణ్యక్షేత్రాలలో చేయించవచ్చు. మనకు వీలు కాదంటే ఇంట్లో పూజ చేసి పలక మీద ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాసి దిద్దించవచ్చు. పలక తెచ్చుకోలేదు అనుకోకుండా చేయించాల్సి వస్తే పలక లేదు అనుకోకుండా బియ్యంలో చక్కగా రాయించవచ్చు. చిన్నపిల్లలు శ్లోకాలు నామాలు పలకలేరు అనుకుంటే పెద్దవాళ్లు వడిలో కాని పక్కన గాని కూర్చోబెట్టుకుని మనమే ప్రార్థించవచ్చు. అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలే కాదండి, ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకుని ఆ తల్లి కృపకు పాత్రులు కావచ్చు. సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి, శబ్దస్వరూపిణి. పిల్లలు పెద్దలు అందరూ పూజించడం వల్ల వాక్కుశుద్ధి, జ్ఞానం కలుగుతాయి. మాటలు రాని పిల్లలకు త్వరగా మాటలు వస్తాయి. పిల్లలకు తెల్ల వస్త్రాలు ధరింపజేయాలి. ముందుగా వినాయకుని పూజించాలి. తెల్ల వస్త్రాలు ధరించిన అమ్మవారి పటం గాని విగ్రహం గాని పీఠ మీద ఉంచాలి. పలకలు, పుస్తకాలు, పెన్నులు పెట్టి తెల్లని పూలతో పూజ చెయ్యాలి. అష్టోత్రం, స్తోత్రాలు చదవాలి. నైవేద్యంగా పాల పాయసం సమర్పించాలి. మనకు వసతి లేకపోతే ఆవు పాలు గాని పెరుగు గాని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ ప్రసాదాన్ని పిల్లలకు తప్పకుండా తినిపించాలి. ఇవన్నీ పెద్దవాళ్ల దగ్గర తెలుసుకున్నవి, మీకు చెబుతున్నాను. విద్యా సరస్వతి విలసిన కులను భారతి క్షేత్రం అక్షరాభ్యాసం వీడియోస్ ఉన్నాయండి. వీడియోస్ లింక్ ఇస్తాము, మీకు వీలైతే ఒకసారి సరదాగా చూడండి.